అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి ఈరోజు మా ఈ కార్యక్రమానికి అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటారనమాట, 50 సంవత్సరాల తర్వాత. అసలు మేము అనుకోలేదు, అంటే 3 సంవత్సరాలను ట్రై చేస్తున్నాము. కొంతమంది మిత్రుల సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని 50 సంవత్సరాల తర్వాత అంటే 51వ సంవత్సరంలో అడుగు పెడతాము. ఇప్పుడు చేయడము చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ కార్యక్రమంలో మరి మా గురువులు, మరి మా అప్పటి గురువులు, మరి ఎందుకంటే ఇప్పుడు అసలు గురువులు అంటే వాళ్ళే ఒక నిదర్శనము. మా హెడ్ మాస్టర్ అంటే నంజుండయ్య సార్ హెడ్ మాస్టర్ ఉండేవారు, ఆయన జాతీయ అవార్డు గ్రహీత. మరి ఈరోజు అనంతపురంలో టీచర్స్ అసోసియేషన్ ఒక బిల్డింగ్ ఉందంటే అది ఆయన పుణ్యమే. ఎందుకంటే డైరెక్ట్ ఆయన నంజుండయ్య గారు జాతీయ అవార్డు గ్రహీత. మరి తర్వాత ఇందిరాగాంధీకి స్పీచ్ ట్రాన్స్లేట్ చేసినాడు, అలాగే చాలామందితో అతనికి కాంటాక్ట్స్ ఉన్నాయి. మరి ఆయన పీరియడ్లో ఇది ఒక మన ఈ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ అంటే జిల్లాలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మరి దానికి ఒక గొప్ప విషయము. మరి అటువంటి గురువులు, మరి తర్వాత ఇంకొకరు నభూతో నభవిష్యత్తు అంటే వాళ్ళు ఆ రోజు అంత వాళ్ళు హృదయపూర్వకంగా చదువు చెప్పినారు కాబట్టి మేము ఈరోజు ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉన్నాము. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మా దాంట్లో, మా బ్యాచ్లో. మరి ఈ విధంగా అసలు మేము కలుస్తామని అనుకోలేదు. ఇప్పుడు చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మా మిత్రులు ఏమంటున్నారంటే ఈ ప్రతి సంవత్సరము ఇలాగే సెలబ్రేట్ చేస్తే ఎట్లుంటుంది అని ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకు చాలా సంతోషపడుతున్నారు. 1973-74 పదవ తరగతి మేము కంప్లీట్ చేసుకున్నాము. అది జరిగి 50 ఏళ్ళైంది. స్వర్ణోత్సవ స్నేహ సంబరాలు సందర్భంగా మేము ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. సార్ వాళ్ళని గౌరవించుకునేందుకు మాకు అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి చాలా కష్టపడి గత 40 రోజులుగా కష్టపడి చేస్తున్నాము. సార్ వాళ్ళు వచ్చింది చాలా ఆనందంగా ఉంది. తర్వాత అలాగే 89 మంది క్యాండిడేట్స్ కూడా అటెండ్ అయ్యారు. చాలా సంతోషము. అందరూ ఇన్ని 50 ఏళ్ళ తర్వాత కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ రోజు కలుసుకునే మిత్రులు చాలామంది ఉన్నాము, కానీ ఎప్పుడు ఇంతమంది కలవలేదండి. ఇంతమంది రోజు కలిసే మిత్రులు ఒక 10 మంది ఉండేవాళ్ళము. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు కలిసి ఉండేవాళ్ళము. ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి మనకు పూణే, హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు అక్కడి నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఎంతో ప్రయాసాలకు ఓర్చి సొంతంగా కాంట్రిబ్యూషన్ ఇచ్చి స్వతహాగా వచ్చినారు, స్వచ్ఛందంగా వచ్చినారనమాట. చాలా ఆనందంగా ఉందండి. అసలుకి ఇది మా పుణ్యం, అది మా పుణ్యము. వాళ్ళు ఇంకా మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పట్టరాని సంతోషం. మేము ఈరోజు ఈ యొక్క 50 సంవత్సరాల ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి మా గురువుగారులందరినీ కూడా సన్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగా ఇది నభూతో నభవిష్యత్. అసలు ఇలాంటి ఫంక్షన్ చేసుకోవడం మా అదృష్టం ఈ ఏజ్లో. సో మాది ఇక్కడే జంగాలపల్లి అనంతపురం. సో నిజంగా ఇది భావిత తరంలో మన యొక్క మా తర్వాత వచ్చిన తరం వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ గురువులందరూ ఈ విధంగా సన్మానించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో నీతి నియమాలు సొసైటీలో సంఘంలో ఏ విధంగా మెలగాలనేది మా గురువులంతా కూడా చెప్పారు. ఈరోజు మా సార్ పుల్లన్న సార్ అయితే ఏమి, లేకుంటే మా కృష్ణమూర్తి సార్ అయితే ఏమి, మా రంగప్ సారు, వీళ్ళంతా సూర్యనారాయణ సార్, వీళ్ళంతా మాకు ఎన్నో నేర్పించారు. మేమేదో తెలివిడని చదువుకొని స్టేట్ వైడ్ పోస్ట్కు వచ్చాము. స్టేట్ పోస్ట్కు నిజంగా ఆనందం. ఇదంతా మా గురువుల పుణ్యమనే చెప్పచ్చు. నేను 1969 నుంచి 74 వరకు ఇక్కడ ఇదే స్కూల్లో చదివాను. 6th నుంచి 10th వరకు ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకున్నా కూడా నేను మళ్ళీ ఎల్ఐస్ ఆఫ్ ఇండియా దీంట్లో జాబ్ చేస్తూ చేశాను. రిటైర్డ్ అయ్యాము 2019లో. సో మా గురువులు నేర్పించేటువంటి ఆ రోజు అల్ అయితేనేమి, ఏబిసిడీలు అయితేనేమి మనకు మా దీనికి ఎంతో తోడ్పడినాయి. వాళ్ళ చదివే కాకుండా మాకు ఆ కాలంలో చదువు కాకుండా వినయ విధేయతలు, తర్వాత పెద్దలను ఎట్లా గౌరవించాలో అవన్నీ నేర్పారు కాబట్టి ఆ సంస్కారంతోనే మేము అట్లే నేర్చుకున్నాము. మా తల్లిదండ్రుల దగ్గర, మా గురువుల దగ్గర అదే, మా పిల్లలకు కూడా అదే నేర్పించాము. మా పిల్లలు కూడా చాలా అందరూ అంత తర్వాత 50 ఇయర్స్ అయిన తర్వాత ఇంతమంది రావడము, ఇంతమంది ఇక్కడ చేరడము, మా గురువుల్లో మరి 8 మంది గురువులు ఇక్కడ ఉన్నారు.
ఇక్కడ ప్రజెంట్ నా నలుగురు గురువులు వచ్చి మాకు వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళంతా ఇస్తున్నందుకు ఇంతమందితో మేమందరూ ఇక్కడ కలిసి ఈ ఫంక్షన్ చేసుకున్న దానికి చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ యాక్చువల్గా నాకు మామూలుగా అయితే 140/90, 130/90 బీపీ ఉంది, అందులో ఈ 4 డేస్ నుంచి యాక్చువల్గా 110/80 వచ్చేసింది అనమాట. దీనికి ఎందుకు చెప్తున్నానంటే స్నేహితులు ముఖ్యము. స్నేహితులు ఉంటే, స్నేహం ఉంటే ఈ ఆరోగ్యం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఈ స్నేహితులు ఇది ప్రతి సంవత్సరము ఇలాగనే జరుపుకోవాలని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను.